Presiding officer, my good friend, Sanyas Rao Garu. Today's chief guest, our district governor, Dr. Prahlad Garu. First vice district governor, Ravindranath Gupta Garu. Dignitaries and the Rayas, past district governors in the audience, immediate past district governor B.V. Rao Garu, and Ramesh Lakshman Garu, Bhaskar Reddy Garu, K.N. Reddy Garu, all the line members. Namaste. Line ladies, namaste. Really, I'm very happy. Munduga, 9th Charter Night celebration chesukunnatundi, Charter Night members of Krishna Nagar Club, members andarni kuda అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ 9 సంవత్సరాల నుంచి కూడా క్లబ్ని జాగ్రత్తగా నడుపుతూ తీసుకొచ్చినటువంటి చార్టర్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు, మిగిలినటువంటి చార్టర్ మెంబర్స్ కృష్ణారెడ్డి గారు, ముచ్చాల నాగరాజు గారు, రామచంద్రమూర్తి, అక్బర్ పాషా, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కలిసి చక్కటి రిపోర్ట్ ఇచ్చారు. 110 యాక్టివిటీస్ చేశారని చెప్పేసి ఇచ్చారు. రియల్లీ వండర్ఫుల్, బికాజ్ ఒక సీనియర్ క్లబ్ కూడా చేయలేనటువంటి యాక్టివిటీస్ చేశారు, చూపెడతారు కూడా. వాళ్ళు ఏంటంటే యాక్టివిటీస్ చేయడంలోనూ, అటు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడంలోనూ, అన్నిట్లోనూ కూడా ఫస్ట్ ఉంటారు. మరి మంచి స్కూల్ కూడా అడాప్ట్ చేసుకున్నారు, ఆ స్కూల్లో మంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా మమ్మల్ని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కూడా ఇస్తారు. లాస్ట్ డే ఆల్సో జస్ట్ బిఫోర్ అఫీషియల్ విజిట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ ఏ సర్వీస్ యాక్టివిటీ ఆఫ్ 6 బెంచెస్. మరి ఆరు ఇవాళ రోజు దానికి వెంకటనారాయణ రెడ్డి గారు, గోపాలరావు గారు, మిగిలినటువంటి మెంబర్స్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, చాలా సంతోషించినటువంటి విషయం. ప్రత్యేకంగా మరి కృష్ణారెడ్డి గారిని నేను అభినందించాలి. కారణం ఏంటంటే కేఎల్డీసీకి మనం చెప్పిన వెంటనే ప్రతి క్లబ్ నుంచి కూడా ఒక 50,000 రూపీస్ మీరు ఇవ్వండి అన్న వెంటనే ఆయన సైడ్ నుంచి ఆయన 25,000 రూపాయలు కొంపెల్ల లైన్స్ డయాలసిస్ సెంటర్కి ఇచ్చినందుకు కేఎల్డీసీ తరఫున వారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్లబ్బు చార్టర్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు, మరి మీర్పేట క్లబ్లో ఉన్నప్పుడు మేమందరూ కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. సత్యారెడ్డి గారు బ్రదర్ అయిన ఈ క్లబ్ తీసుకురావడం, ఎక్స్టెండ్ చేయడం, చక్కగా 2 సంవత్సరాలు గడిచింది. ఎందుకో మెంబర్షిప్లో మాత్రం తగ్గుతుంది. ఎందుకంటే ఈ విషయం మరి నేను మరి మా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్రనాథ్ గుప్తా గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. మేము కనుక తీసుకోకపోతే ముందు ముందు ఈ క్లబ్ ఉండదేమో అని అనిపిస్తుంది. చూస్తుంటే 40 మంది మెంబర్స్ దాకా వెళ్ళినటువంటి క్లబ్ ఇవాళ రోజుని 23 మెంబర్స్కి పడిపోయిందంటే మరి కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం సార్. ఎందుకంటే ఫెలిసిటేషన్ చేయడం, మిమ్మల్ని చేసినటువంటి వర్క్స్ మేము అభినందిస్తాం, కంపల్సరీగా తప్పదు. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్లో ఒక మంచి క్లబ్బు, ప్రతి యాక్టివిటీలో ఉండేటువంటి క్లబ్బు, అన్నింటిలో ఉండేటువంటి ప్రత్యేకంగా మన కోటేశ్వరరావు గారు అంటే మరి లేనటువంటి మీటింగ్ ఉండదు డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ కానీ. మరి వారు కూడా ఏమైనా చెప్పండి, రమణ గారు పేరు చెప్పడం, డిస్ట్రిక్ట్లో ఎవరైనా చెప్పాలంటే కోటేశ్వరరావు గారని అంటారు. అంటే రమణ గారు లేనటువంటి మీటింగ్ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ కానీ ఏ క్లబ్లో కానీ ఉండదు. కానీ మరి ఏకైక ఎంజీఎఫ్ అని చెప్పేసి అలాగే ఉండిపోతే మాత్రం కాదు సార్. మరి వచ్చే సంవత్సరం 2-3 ఎంజీఎఫ్ తీసుకున్న కాబోయే గవర్నర్ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మరి అదే సార్ ప్రభాకర్ రెడ్డి గారు, నేను పర్సనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, యూ హ్యావ్ టు టేక్, బహుశా క్లబ్ అయిపోయింది కదా, 8 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి మీరు కొంచెం పక్కకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం ఈ రోజులాగా అయితే మరి కనుక మీరు యాక్టివ్గా తీసుకోపోతే మాత్రం మనం ముందు ముందు కొన్ని కష్టాలు పడవలసి వస్తుంది. సారీ ఏమనుకోవద్దు, ఇక్కడ ఎప్రిషియేట్ చేయవలసినటువంటి టైమే. కానీ ఫ్యూచర్ కూడా కొంచెం ఆలోచించాలి కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మైసెల్ఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫస్ట్ గవర్నర్ ఆల్సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ టేక్ కేర్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది లైన్ మెంబర్స్ ఆఫ్ దిస్ క్లబ్ ఫర్ యువర్ వండర్ఫుల్ యాక్టివిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.